శాసన సభలో శాసన సభ సాక్షిగా మా అమ్మగారిని మా అమ్మగారి క్యారెక్టర్ ని దూషించారండి వీళ్ళు ఇలా మొగాలు చేతగాను నేను మాట్లాడొచ్చు నాకు నోరుంది పారేసుకోండి కానీ ఒక తల్లిని ఎట్లా అవమానించారు నేను చూసా ఒక తల్లి ఎంత బాధపడుతుందో నేను చూసా ఒక కొడుకుగా నేను చూసా ఈ బాధ ఇంకో తల్లికి రాకూడదని మేము పోరాడతాం తప్పనిసరి ఇష్యూ ఇక్కడితో వదలనండి 24 తర్వాత నేను వదిలిపెట్టాను ఎవరైతే మాట్లాడారో వాళ్ళ నోటి నుంచి క్షమాపణ వచ్చేవరకైతే నేను వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అది నా తల్లికి నేను శపథం చేస్తాను శాసనసభలో శాసనసభ సాక్షిగా మా అమ్మగారిని మా అమ్మగారి క్యారెక్టర్ ని దూషించారండి వీళ్ళు ఇలా మొగాలు చేతగాను నేను మాట్లాడొచ్చు నాకు నోరుంది పారేసుకోండి కానీ ఒక తల్లిని ఎట్లా అవమానించారు నేను చూసా ఒక తల్లి ఎంత బాధపడుతుందో నేను చూసా ఒక కొడుకుగా నేను చూసా ఈ బాధ ఇంకో తల్లికి రాకూడదని మేము పోరాడతాం తప్పనిసరి ఇష్యూ ఇక్కడితో వదలనండి 24 తర్వాత నేను వదిలిపెట్టాను ఎవరైతే మాట్లాడారో వాళ్ళ నోటి నుంచి క్షమాపణ వచ్చేవరకైతే నేను వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అది నా తల్లికి నేను శపథం చేస్తాను Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.